అసైన్డ్ భూములు ఆక్రమించారంటూ చేసిన ఆరోపణలను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. 19 ఏళ్లుగా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడిచానని వివరించిన ఆయన తాను ఎలాంటి తప్పు చేయలేదని పునరుద్ఘాటించారు. సాధారణ వ్యక్తిపై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన కేసులు పెడుతున్నారన్న ఆయన అరెస్టులు కేసులకు భయపడేది లేదన్న ఆయన ధైర్యంగా ఎదుర్కొంటానని వివరించారు. యావత్ తెలంగాణ ప్రజలు అసహించుకునేలా తనపై దుష్ప్రచారం జరిగిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకున్నా వేల ఎకరాల భూములు ఆక్రమించానని కుంభకోణాలు చేసినట్లు చెడు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. 19 ఏళ్ల పాటు ఉద్యమనేతగా కేసీఆర్తో కలిసి పనిచేశానని గుర్తు చేసిన ఆయన పార్టీ ప్రభుత్వానికి ఎప్పుడూ మచ్చ తెచ్చే పని చేయలేదని వివరించారు. కేసీఆర్తో అడుగు వేశాక పూర్తిగా ప్రజల్లో ఉన్నాం తప్ప ఎక్కడా లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్ ఒక సాధారణ వ్యక్తిపై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం తనపై అన్ని శాఖలను ప్రయోగిస్తున్నారని వివరించారు. ఎప్పుడో రూపాయి రూపాయి సంపాదించి ఒక 50 ఎకరాల భూమి కొనుక్కుంటే, 20 ఎకరాల భూమి కొనుక్కుంటే అది 100 కోట్ల రూపాయలు, ఇప్పుడైతే 30 ఏళ్ల కింద కొనుక్కుందని దాన్ని విలువ కట్టే పద్ధతి, దాని మీద ఆధారపడి మాట్లాడడం అనేది ఎంత బాధ కనిపిస్తుంది. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో నీతో గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పిన గొప్పగా చెప్పినావు కదా, ఒక్కసారి అట్లాంటి ఎట్లా దయ్యమైంది మీకు? ఏం చేసినా మేము ఇప్పటికీ అసలు వాస్తవంగా పార్టీలు పెడతారనేటువంటి మేము ఎప్పుడు చెప్పలే, పార్టీ మారతారని కూడా చెప్పలేదు. కానీ వాళ్ళు మీరు మంత్రివర్గం నుంచి భద్రం చేసిన అది నీ అధికారం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు, రేపు కారు గుర్తుకుని మేము గెలిచిన కదా నువ్వు రాజీనామా చేయాలంటే తప్పకుండా చేయాలి. 20 ఏళ్లుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన నా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సార్ ఒకసారి మాట్లాడి తప్పకుండా నిర్ణయం తీసుకుని ప్రయత్నిస్తాను. నీ దగ్గర పోలీసు ఉందని చెప్పి, నీ దగ్గర అధికారం ఉందని చెప్పి కబ్జా పెట్టడం, నువ్వు ఏం చేస్తావు? నన్ను చెమటా పైసలతో సంపాదించుకున్నటువంటి ఆస్తిని నువ్వు గుంజుకుంటావు కావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ చేసేది ఏమో చెప్పండి. నువ్వు కబ్జా పెట్టిన భూమికి ఇది నా గవర్నమెంట్ దేవాలయ భూమి అని చెప్పి తీసుకోవడానికి నీకు ప్రభుత్వానికి అది ఉంటే నీ ఇంత క్లియర్ చెప్పిన తర్వాత కూడా ఇంకేముంటే చెప్పండి. నా కోసం దేవరంజాలు కూడా ఇబ్బంది పెట్టదు అంటున్నాను. మీకు ఏమన్నా మమకారం ఉంటే సమస్య పరిష్కరించమని కూడా కోరుతున్నాను. తాను ఎవరి దగ్గర నుంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదని పునరుద్ఘాటించిన ఈటల అలా చేసి ఉంటే తాను శిక్షకు అర్హుడినని తేల్చి చెప్పారు. ఏవో భూములు మీరే చూపించి మావి అని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జమున వైఫ్ ఆఫ్ నితిన్ రెడ్డి అని అర్థంపర్థం లేని రాతలు రాశారని తెలిపారు. పౌల్ట్రీ విస్తరణ పనుల కోసం షెడ్లు వేసుకున్నామన్న ఈటల మీరు ఏది చెబితే అది చేసే అధికారులు మీ చేతుల్లో ఉన్నారని గుర్తు చేశారు. కార్మికుల కోసం షెడ్లు వేస్తే 66 ఎకరాలు కబ్జా చేసినట్లు నివేదిక ఇచ్చారని వివరించారు. ప్రలోభ పెట్టి తనపై కొందరితో దుష్ప్రచారం చేయించారని అన్నారు. భూములు కొలుస్తామని ఒక్క నోటీసునైనా ఇచ్చారా అని ప్రశ్నించిన ఈటల తాము లేకుండానే 100ల మంది పోలీసులను పెట్టి సర్వే చేయడం న్యాయసమ్మతమేనా అని ప్రశ్నించారు. ఇవన్నీ ఒక్కనే కావచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు ఉంటారు గుర్తుపెట్టి. నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య, నాకు ఆత్మగౌరవం అడ్డవచ్చు. నీ మంత్రి పదవి కంటే కూడా మేము ఎందుకు దూరమైన వాడిని అంతరాత్మ తెలుసు. మీ చెడు పని చేసి దూరం కాలే. అయ్యో మేము మంత్రులం, మాకు కొంచెం గౌరవం ఉంటే మంచి కూడా మంత్రిలో చూడకపోతే మనిషిలో చూడమని చెప్పి కోరుకున్నాను లోపల లోపల. ఇవన్నీ అంటున్నా చేదు నిజం అది. మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా, మీ దగ్గర మనస్ఫూర్తిగా ఎవరు కూడా మేము ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి దగ్గర గొప్పగా ఉన్నామని మాత్రం అంతరాత్మగా అన్నారు. కాకపోతే నేను కొంచెం ముక్కుసూటి మనిషి కాబట్టి కొంత చెప్పగలిగినా, బయటకు రాగలినా, అన్ని పార్టీ కంటే పడేది కాబట్టి ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రం మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి సిస్టమ్ పక్కకు పెట్టి మీకున్న మొత్తం సరే మీరు ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు. ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పడిచేదాకా మీరు ఎట్లా ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు. నా మీద కూడా పనిచేస్తారు మీరు. అయినా చావునైనా పరిస్థితి తప్ప నా ఆత్మగౌరవం మాత్రం పోరుకు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రజల్ని నమ్ముకున్నోని, ధర్మాన్ని నమ్ముకున్నోని, చెమటను నమ్ముకున్నోని, వీటిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోరు. మీరు నిలిపిన బిడ్డగా ఆత్మగౌరవంతో మీతో ఉంటా అని చెప్పి మనవి చేస్తలేవు. భూముల విషయంపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఈటల తమ వివరణ అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తులు ఉంటారు పోతారు, పార్టీలు ఉంటాయి పోతాయి, వ్యవస్థలు మాత్రం శాశ్వతమని పునరుద్ఘాటించారు. సీఎంగా మీకు ఎదురు చెప్పే పరిస్థితి ఎవరికీ లేదన్న మాజీ మంత్రి అధికారం ఉంది అని ఇష్టారీతిన కేసులు పెడితే ఏది పడితే అది చేస్తే ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. అరెస్టులు కేసులకు ఈటల భయపడే వ్యక్తి కాదని, ఎంత పెద్ద కేసులనైనా పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. ఈటలంటాడు పదవుల కోసం పెదవులు మూసాడు కాదు. తెలంగాణ ఉద్యమం దేనికోసం పుట్టింది? అభివృద్ధి మాత్రమే ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు అని. మీరు మీ నాయకత్వం పదవులు రావచ్చు, మీ శిష్యరికల్లోనే ఈ స్థాయికి ఎదిగిన మాట వాస్తవం. మీరు ఆనాడు ఏదో రాష్ట్రం వస్తుంది, ఎమ్మెల్యేలు అవుతాము, మంత్రులు అవుతాం అని చెప్పి రాలే. ఉద్యమ స్వభావం కలిగినటువంటి నాయకులం కాబట్టి, మేము అమ్ముడుపోని క్యారెక్టర్ ఉన్నవాళ్ళం కాబట్టి ఆనాడు మీతో ఉండి, ఎన్ని ఇన్ని నచ్చినా కూడా మీతో ఉన్నాం కదా. ఇవాళ మీతో పాటుగా ఇన్ని సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తే, ఇవాళ మీరు మాకు ఇచ్చే తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించి అంటే కాపలా పనం కదా, మీతో పాటుగా మిమ్మల్ని కాపలా కాసుకున్నాం.
మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు ఉక్కుపాదం పెడుతున్నప్పుడు మీకు గుర్తు రావాలి కదా మేము ఎవరమో మీకు మాకు అనుబంధం ఏందో నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో పేగులు తెగిపడేటువంటి పోరాటం చేసింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపింది అమ్ముడు పోకుండా మీకోసం కొట్టాడింది ఏం న్యాయం ఏం అరెస్ట్ చేస్తున్నాను ఎన్ని రోజులు జైలు పెడుతున్నాను చెప్పండి నేను ముమ్మాటికి నా మొత్తం సంపాదన మీద నా మొత్తం బిజినెస్ మీద నా ఆస్తుల మీద మీరు నిజాయితీగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి మీరు ఏదైనా అక్రమాలు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి।